నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈరోజు ఏ రాశుల వారికి ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా మేషం. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వాహన యోగం, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది. వృషభ రాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో స్థాన చలనాలు, షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తులాభం కూడా ఉంది. మిథున రాశి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు, వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండాలి. ఇక రుణాలు కూడా తీరుతాయి. చర్చాగోష్ఠులలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కర్కాటక రాశి. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకంగా ఉంటాయి. విందు, వినోదాలు, పనులు సకాలంలో పూర్తయ్యి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఇక అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులో దక్కుతాయి. సింహరాశి. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విద్యా, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కన్యరాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. తులరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. సంతానంకు విద్యావకాశాలు పొందుతారు. వృశ్చిక రాశి. ప్రముఖుల కలయిక, రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగాలు, ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుండి వచ్చిన ఒత్తిడులు తీరుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం ఉంటుంది. సేవా రంగాలలో పాల్గొంటారు. మకర రాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలు, వృత్తి వ్యాపారాలు లభిస్తాయి. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. వాహన సౌఖ్యం కూడా ఉంది. ఇక కుంభరాశి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం, వాహనం పట్ల మెలకువ అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తులాభం కూడా ఉంది. మీనరాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన వస్తులాభాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన సమయం, అరుదైన ఆహ్వానాలు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.